हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस कॉन्सेप्ट अनेदि ऑलरेडी ओक 5 इयर्स बैक उंदि, काकपोते चाला मंदिकि अवगाहन अनेदि लेकपोवडं वल्ल ई बिजनेस नी स्टार्ट चेयाला वद्दा अनि चेप्पेसि ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ బిజినెస్లో ప్రతి ప్రోడక్ట్ మీద సుమారుగా 50% నుంచి 70% వరకు డిస్కౌంట్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే చాలా తక్కువ ప్రైస్కే మీకు ఐటమ్స్ అనేది దొరుకుతాయి. సో వాటిల్ని మీరు సేల్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి చాలా పెద్ద కంపెనీ, ఇండియాలోనే నెంబర్1 కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫ్రాంచైజీ ఎట్లా తీసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మొట్టమొదటగా ఈ బిజినెస్ కాన్సెప్ట్ని మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ప్రైజెస్ అనేది చూడండి, 49,900 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి మీకు కేవలం 19,959 రూపీస్కే వస్తుందన్నమాట. సో ఎలా పాసిబుల్? అలాగే రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ అనేది చూడండి, చాలా చాలా తక్కువ ప్రైస్కే మీకు వస్తాయి. ఒకసారి చూడండి, 10,000 రూపీస్ ప్రోడక్ట్ 3,999కే వస్తుందన్నమాట. అలాగే మరొక ప్రోడక్ట్ 4,999ది 1,999కే వస్తుంది. ఇది చూడండి, 24,999 రూపీస్ది కేవలం 8,000 రూపీస్కి వస్తుంది అన్నమాట. ఎలా పాసిబిలిటీ అనే విషయానికి వస్తే, ఈ బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసి రీఫర్బిష్డ్ బిజినెస్ అన్నమాట. అంటే మనం ఆన్లైన్లో అమెజాన్లో కావచ్చు, ఇతర కంపెనీల ద్వారా కావచ్చు, మనం ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు, ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రోడక్ట్ అనుకున్న విధంగా లేనప్పుడు, అంటే మోడల్ కావచ్చు, వర్కింగ్ కండిషన్ కావచ్చు, అది అనుకున్న విధంగా లేనప్పుడు, ఆ ప్రోడక్ట్ని మరలా మనం కంపెనీకి రిటర్న్ చేసినప్పుడు, అటువంటి ప్రోడక్ట్స్ని రీసేల్ చేస్తుందన్నమాట. అంటే అన్బాక్స్డ్ ప్రోడక్ట్స్ అనేసి, అలాగే రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మీకు సేల్ చేస్తూ ఉంటారు. అన్బాక్స్డ్ అంటే జస్ట్ బాక్స్ని ఓపెన్ చేసి నచ్చక రిటర్న్ చేసి ఉంటారు, అటువంటి ప్రోడక్ట్స్ని అన్బాక్స్డ్ ప్రోడక్ట్స్ అంటారు. అలాగే రీఫర్బిష్డ్ అంటారనమాట. ఒకసారి చూడండి, రీఫర్బిష్డ్ మొబైల్స్ అని చెప్పేసి రీన్యూడ్ అంటారు. అంటే మనం ఆ మొబైల్ని యూజ్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా చిన్న డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, అటువంటి వాటిల్ని మనం రిటర్న్ చేసినప్పుడు కంపెనీ వాటిల్ని రెక్టిఫై చేసి మళ్ళీ రీసేల్ అనేది పెడుతుందన్నమాట. వాటిల్ని రీఫర్బిష్డ్ అని అంటారు. సో ఇటువంటి ప్రోడక్ట్స్ చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఒకసారి ఇక్కడ చూడండి, 29,999 ఉన్నటువంటి ప్రోడక్ట్ 23% డిస్కౌంట్ అంటే 22,999 రూపీస్కే మీకు ఈ ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసి మీ లోకల్లో మంచి మార్జిన్కి సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇది మీరు ఎవరి దగ్గర పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, అన్ని కంపెనీస్ని మీరు నమ్మాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే అమెజాన్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి, ఇటువంటి కంపెనీ దగ్గర మీరు ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసి రీసేల్ అనేది చేసుకోవచ్చు. ఇక ఇలా కాకుండా మీకు ఒక ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావాలి అని అనుకుంటే, ఒకసారి రాకింగ్ డీల్స్ సంబంధించినటువంటి కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. ఈ కంపెనీ చాలా చాలా పెద్ద కంపెనీ అన్నమాట, ఇండియాలోనే నెంబర్1 కంపెనీ ఇటువంటి రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ సేల్ చేయడంలో. స్పీకర్స్ కావచ్చు, మొబైల్ యాక్సెసరీస్ కావచ్చు, అలాగే హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, కంప్యూటర్ యాక్సెసరీస్ కావచ్చు, టాయ్స్, కాస్మెటిక్స్, స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ కూడా కంపెనీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఒకసారి చూద్దాము, ఇయర్ ఫోన్స్ అనేది ఒకసారి చూడండి, 800 రూపీస్ వర్తబుల్ ప్రోడక్ట్ కేవలం మీకు 349 రూపీస్కే వస్తుందన్నమాట. అలాగే చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఈ ప్రోడక్ట్స్ అనేది వస్తాయి. ఇది చూడండి, 1599 ప్రోడక్ట్ మీకు 899కి వస్తుంది, అలాగే 599ది 299కి వస్తుంది. ఇట్లాగా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మీరు ఒక్కసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసి మీరు ఫ్రాంచైజీ అనేది తీసుకొని స్టార్ట్ అనేది చేయవచ్చు. కేవలం ఒక 50,000 రూపీస్తోనే మీరు ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మరొక బిజినెస్, ఇందులోనే రీఫర్బిష్డ్ అనే దానికంటే ఒక ఓల్డ్ వెహికల్ని మళ్ళీ న్యూ వెహికల్గా మార్చే విధంగా, డిఫరెంట్ టైప్స్లో మోడల్స్లో మార్చే విధంగా, అంటే సపోజ్ బుల్లెట్ వెహికల్ ఉందనుకోండి, దానికి సంబంధించి మనం ఓల్డ్ బైక్ని న్యూ బైక్గా మార్చాలి అని అనుకుంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఇది రెబెల్ బ్లాక్ గోల్డ్, ఈ మోడల్లో మీరు తయారు చేసుకోవాలి అంటే మీకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది కంపెనీ
కంప్లీట్ గా డిస్ప్లే అనేది చేస్తుంది అన్నమాట అంటే ఏ ఏ ఐటమ్ ఎంత అవుతుంది అనేది మీకు డిస్ప్లే అనేది చూపిస్తుంది ఒకసారి మీకు కంప్లీట్ డెమో అనేది చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ వెబ్‌సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు గ్యారేజ్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయల్స్ అనేది ఉంటాయి సో నేను ఇందులో ఒక బైక్ అనేది సెలెక్ట్ చేస్తాను ఆ బైక్ మనం మోడల్ గా మార్చుకోవాలంటే ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాము సో కార్బన్ స్టేజ్ 2 అనే బైక్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఒకసారి ఇక్కడ చూడండి ఈ విధంగా బైక్ ని మీరు కన్వర్షన్ చేసుకోవాలి అనుకుంటే టోటల్ గా 1,03,995 రూపాయస్ అనేది అవుతుందన్నమాట అది ఏ విధంగా అనేది మనం డిస్‌ప్లే లో ఒకసారి చూడొచ్చు ఇక్కడ చూడండి కార్బన్ లెవెల్ 1 బాడీ కిట్ అంటే CL అని చెప్పేసి ఇచ్చున్నారు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏమేం ఐటమ్స్ యాడ్ అవుతాయి అనేది చూడండి సో ఇదొక ఐటమ్ ఇదొక ఐటమ్ ఇదొక ఐటమ్ అనేది మీకు కంప్లీట్ గా ఆ ప్రైస్ పడుతుందన్నమాట అంటే 29,500 రూపాయస్ అనేది అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము సో ఇప్పుడు చూసింది వచ్చేసి కార్బన్ లెవెల్ బాడీ కిట్ CL అనేది నెక్స్ట్ 16 స్పోక్ 5817 SD అలా వీల్స్ అనేది చూద్దాము సో ఆ ప్రైస్ వచ్చేసి 10,700 రూపాయస్ అన్నమాట ఈ విధంగా అలా వీల్స్ అనేది వీటిల్ని మీరు మీ బైక్ కి ఇన్స్టాల్ చేసుకొని బైక్ లుక్ అనేది మార్చుకోవచ్చు అన్నమాట అలాగా ప్రతిది కూడా మీకు ఒక్కొక్క స్పేర్ అనేది ప్రైసెస్ అనేది ఇచ్చున్నారు ఒకసారి చూడండి ఇది బుల్డాగ్ సీట్ అనేది ఇచ్చున్నారు ఇది వచ్చేసి 6500 ఇలాగా బైక్ కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా మీకు ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట ఇలాగా మీరు వెహికల్ ని ఒకసారి మీరు వెబ్‌సైట్ లోకి వెళ్లి డీటెయల్స్ అనేది క్రాస్ చెక్ అనేది చేసుకోండి ఈ విధంగా ఏ పార్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ పార్ట్ మీకు కంపెనీ ఆన్లైన్ లోనే పర్చేస్ చేసే విధంగా యాడ్ అనేది చేస్తుంది చూడండి ఇక్కడ యాడ్ టు కార్ట్ అని చెప్తే ఈ పార్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు మీ ఓల్డ్ బైక్ ని లుక్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా కూడా మీరు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు సో నేను చెప్తుండేది అన్ని కూడా ఏంటంటే ఒక బిజినెస్ కాన్సెప్ట్ అన్నమాట సో ఈ విధంగా మీ ఓన్ ఐడియాస్ తో మొబైల్స్ కావచ్చు అలాగే బైక్స్ కావచ్చు అంతే కాకుండా టీవీ కావచ్చు ఇంకా హోమ్ అప్లయన్సెస్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ఇలాగ ఏవైనా కానీ రీఫర్బిష్ ఐటమ్స్ ని మీరు పర్చేస్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో రీఫర్బిష్డ్ కు సంబంధించినటువంటి రాకింగ్ డీల్స్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఫ్రాంచైజీ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఈ రాకింగ్ డీల్స్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని అనేది వినియోగించుకోవచ్చు ఇక్కడ నేము ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబరు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇలాంటివన్నీ కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ కనుక చేస్తే కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేస్తారు లేదా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కానీ లింక్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటి ద్వారా మీరు రాకింగ్ డీల్స్ సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే